కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. నిరుపేదవాళ్ళకి ఎవరికైనా మీరు పథకాన్ని ఇచ్చిన దళిత బంధు, దళిత బంధు ఇచ్చిన వాళ్ళు 80% మంది 70% మంది కూడా మీ టీఆర్ఎస్ పార్టీ జెండా ముడుస్తుంది, మీ టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది తప్ప పేదవాళ్ళకి ఎవ్వరు కూడా దళిత బంధు రాలే. దళిత బంధుకి సంబంధించిన ఇష్యూలు ఒకట జిల్లా కలెక్టర్ గారు కానీ మండలికి సంబంధించిన అధికారులు కానీ గ్రామాల్లో ఒక గ్రామ సభ పెట్టి ఎవరైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో నిరుపేద వాళ్ళతో సెలక్షన్ గిట్ట ఈ సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్న ఈశ్వర్ గిట్ట ఎప్పుడన్నా దాన్ని రివ్యూ పెట్టి పేదవాళ్ళకు పథకం వచ్చే విధంగా ఏదైనా ఆలోచన చేసిట. ఏమన్నంటే మీ ఎస్సీ కార్పొరేషన్లో గతంలో లోన్ లేని వచ్చినాయి, ఇప్పుడే లేని వచ్చినాయి అంటున్నారు. నేను చెప్తున్నా ఉమ్మడి రాష్ట్రానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన ఆంధ్ర పరిపాలకులు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న పరిపాలన లోపల ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న బడ్జెట్ పరిస్థితి ఏ విధంగా ఉండే, ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సప్లాన్ తీసుకొచ్చి మా నిధులు మాకు ఖర్చు పెట్టాలంటే 2014 నుంచి 2018 2023 వరకు నీకు దమ్ముంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేవుడు సాక్షిగా మీ కొప్పులీశ్వరు, మీ దళిత మంత్రులు, మీ దళిత ఎమ్మెల్యేలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం ఎక్కడైతే పెట్టిలో అక్కడ టైం డేట్ ఫిక్స్ చేయమనండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో దళితులందరం కూడా మేము వస్తాము. ఎంతమంది దళితుల పేదల డబ్బులకు సంబంధించిన ఎస్సీ సప్లాన్ నిధులు మీ కేసీఆర్ మీ ప్రభుత్వము దారి పల్లించి నిరూపిస్తాము. ఒకవేళ నిరూపించకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయనని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. నేను సవాల్ విసురుతున్నా గెలిచి ఓడినటువంటి ప్రతినిధి గారిని చెప్తున్నా, కొప్పేశ్వర్ గారు సవాల్ విసురుతున్నా. నువ్వు అంబేద్కర్ సాక్షిగా నువ్వే విగ్రహానికి నువ్వు ప్రాతిధ్యం చేసినావు కదా, ఆ విగ్రహ సాక్షిగా చెప్పు. 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి రేపు 23 వరకు ఈ రాష్ట్రంలో దళితులకు ఇంతమంది పేదవాళ్లకు మా ఎస్సీ సప్లాన్ నిధులు ఖర్చు పెట్టాము, ఇంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు, ఇంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినావు, ఎంతమంది పేదవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినావు, నిషేధ పత్రం విడుదల చేయమని చెప్పి చెప్పు. నిజమే చెప్తున్నా, బాగా తిని తాగి సాయంత్రం వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పట్టి ఇలా రాష్ట్రం మొత్తం ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈ రాష్ట్రం మొత్తం ఒక వ్యక్తిని గౌరవిస్తుందంటే అది కేవలం ఒక జీవన్ రెడ్డి గారిని. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తెలంగాణ సమాజం మొత్తం గౌరవ సమాజం చేత గౌరవింపబడే ఏకైక వ్యక్తి పెద్దల జీవన్ రెడ్డి గారు. ఆయనను పట్టుకొని రవిశంకర్ జీవన్ రెడ్డి గారు 1981 42-43 సంవత్సరాల కింద రాజకీయ జీవితం ప్రారంభించి ఆ రోజు ఏ ఇల్లు అయితే ఉందో ఇప్పటికి కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. నువ్వు ఆయన 4 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఆయనది, 4 సంవత్సరాల రాజకీయ జీవితం నీది. నువ్వు ఈ 4 సంవత్సరాలనే బూరు పిల్ల ఖరీదైన బంగ్లా కట్టుకుంటావు, హైదరాబాద్లో విల్లాలు అపార్ట్మెంట్లు కొంటావు, 100 ఎకరాల భూములు కొంటావు, అపార్ట్మెంట్లు కొంటావు. ఇది నీ 4 సంవత్సరాల రాజకీయ జీవితం. 40 ఏళ్ళు దాటినా జీవన్ రెడ్డి గారు ఏ కుర్చీలో కూర్చున్నారో, ఏ ఇంట్లో ఉన్నారో గదే ఇంటున్నారు. బెవకూప్ నువ్వా మాట్లాడదు రవిశంకర్, ఎవడో దాగిపిస్తే ఎవడో తినిపిస్తే పెద్ద ఆయన ముందు మాట్లాడు, పెద్దల గురించి మాట్లాడతావా? నీ సంగతి తెలియదా? ప్రతిదానికి కమిషన్ లేదైనా పనిచేస్తావా? ఎస్ఐ పోస్టింగ్ చేయాలన్న కమిషన్, సిఐ పోస్టింగ్ చేయాలన్న కమిషన్, లాస్ట్కు మట్టి మట్టి కూడా అమ్ముకునేటువంటి నీచుడి నువ్వు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ఇలా జీవన్ రెడ్డి గారి నిబద్ధత మీ ముఖ్యమంత్రిని అడుగు. జీవన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీ గురించి స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు. ఇలా ముఖ్యమంత్రే ఏమన్నాడు జీవన్ రెడ్డి గారిని, నువ్వెంత నీ తాకత్ ఎంత? ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇంకొకసారి కనుక రిపీట్ అయితే బిడ్డ తల్లిదండ్రులంతా కలిసి నీ ఒళ్ళు మగలగొడతారు, నాలుక చీరేస్తారు బిడ్డ. సవాల్ సిద్ధమా? ఇలా జగిత్యాల ఎమ్మెల్యేకు, అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యేకు నేను సవాల్ విసురుతున్నా. మీరు దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2-3 లక్షలు తీసుకున్నది వాస్తవం కాదా? అదేం జీవన్ రెడ్డి గారు ఆరోపించారా తీసుకున్నారని? స్వయంగా మీ ముఖ్యమంత్రి ఆరోపించాడు, ముఖ్యమంత్రి చెప్పిండు మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో. ఒక్కొక్కరు 3 లక్షలు తీసుకుంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరు, మీ తోకలు వస్తాయి. మీకు అభద్రత బాగుంది, ఇద్దరు ఎమ్మెల్యేకు మాకు టికెట్లు ఇస్తాడా, మేము గెలుస్తామా ఓడతామనే ఒక అభద్రత బాగుంతో ఇలా పెద్ద జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం చేసుకున్నా మీకు టికెట్ అవ్వండి చెప్తున్నా.
గతంలో బడిగే సభ కూడా ఇట్లనే కొడిమేళ్ళ మాట్లాడింది. టికెట్ రాలే, అడ్రస్ లేకుండా పోయింది, కనీసం డిపాజిట్ కూడా రాకుండా చిత్తగా ఓడించరు చెప్పదండి ప్రజలు. ఇలా రవిశంకర్ కూడా చెప్తున్నాను, గతంలో బడిగే సభకు ఏ గత అయితే పట్టిందో రవిశంకర్కు అంతకంటే నీచమైన గతి పట్టబోద్దు. రాసిపెట్టుకొని ఇలా జగిత్యాల గడ్డ నుంచి ఇలా నేను సవాల్ విసురుతున్నా, ఈ మాట మా చెప్పదండి ప్రజలు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రవిశంకర్ని ఇంటికి డిపాజిట్ రాకుండా చేసి ఇంటికి పంపించాలని ఆలోచిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని మాట్లాడుతుంది. ఉమ్మడి రాష్ట్రానికి 60 సంవత్సరాల కిందనే ఒక దళితునికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది.